సాధారణంగా పెళ్లిళ్లలో వధూవరులకు రకరకాల కానుకలు ఇస్తూ ఉంటారు. బంగారం, వెండి, బట్టలు ఇంకా రకరకాల వస్తువులు కానుకగా ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఏ వస్తువు ధర ఎక్కువగా ఉందో అదే కానుకగా ఇస్తున్నారు. అదే ఇటీవల ట్రెండ్గా మారింది. ఆ మధ్య పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు వధూవరులకు పెట్రోల్ కానుకగా ఇచ్చిన సంఘటనలు చూశాం. అలాగే గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినప్పుడు కట్టెల పొయ్యిని కానుకగా ఇచ్చిన వారు ఉన్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఇప్పుడు ఈ లిస్టులోకి టమాటాలు చేరాయి. ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కొందరు కొత్తగా పెళ్లి చేసుకున్న వధూవరులకు టమాటాల్ని కానుకగా ఇచ్చారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కోయంబత్తూరుకు చెందిన గణేష్ హేమలకు పెళ్లి రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన బంధువులంతా టమాటాలను కానుకగా తీసుకొచ్చారు. టమాటాలు, ఉల్లిపాయలని కొత్త జంటకు కానుకగా ఇచ్చారు. తమిళనాడులో ప్రస్తుతం టమాటా కిలో 150 రూపాయలు పైనే పలుకుతోంది. టమాటాల్ని అందంగా ప్యాంక్ చేయించి వధూవరులకు ప్రజెంట్ చేశారు. ఆ కానుక చూసిన వరుడు ముఖంలో ఆనందం కనిపించినా వధువు మాత్రం సంతోషంగా కనిపించలేదు. అవును మరి, అంత ఘనంగా పెళ్లి చేసుకుంటే 150 రూపాయల టమాటాతో సరిపెట్టేస్తారా? టమాటా రేటు ఈవేళ కాకపోతే రేపు తగ్గుతుంది అని అనుకున్నట్లుంది పాపం. కాని వచ్చిన వారు ఇచ్చిన కానుక తీసుకోక తప్పదుగా, అయిష్టంగానే గిఫ్ట్ అందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.